ఏ విధంగా అయితే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చి జారీ చేసేమని ఏదైతే జూన్ ఒకటి నరేగా బిల్లులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయండి క్లియర్ గా హైకోర్టు ఒక డైరెక్షన్ పాస్ చేసింది ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా మేలుకోకుండా హైకోర్టును కూడా బేకార్ చేసి హైకోర్టు కాదు కదా ఆ దేవుడు చెప్పిన ఈ ప్రభుత్వం ఇనే పరిస్థితి ఎందుకు లేదు ఎందుకంటే ఫండ్స్ లేవు హైకోర్టు ఖచ్చితంగా మీరు ఎవరైతే జూన్ 1 కి 2019 వరకు వసూలు చేశారో నెరేగా కింద మెటీరియల్ కాంపోనెంట్ సప్లై చేశారో వాళ్ళందరికీ బిల్లులు ఇమ్మని చెప్తే ఇచ్చారా లేదు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇన్నోడు తోసి దాన్ని తప్పుకుంటూ వచ్చారు విజిలెన్స్ రాజకీయ కక్ష ధోరణ మొదటి రోజు నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్ష ధోరణ తప్ప ఇంకొకటి అవలంబించడం లేదు ఆ ప్రక్రియలో ఎవరైతే ఈ వర్కులు చేశారో వాళ్ళకి బిల్లులు అందకూడదు చేయకూడదు విజిలెన్స్ విజిలెన్స్ కంప్లైంట్స్ ఉన్నాయని ఒక రీజన్ చెప్పి ఆపడం జరిగింది ఈ ఏవైతే వర్క్ ఉన్నాయో విజిలెన్స్ వాళ్ళు చేయడం జరిగింది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది కొన్ని చోట్ల 20% కట్ చేసి బిల్లులు ఇవ్వాలని చెప్పడం జరిగింది వర్క్ ఆర్డర్ ఇష్యూ చేశారు క్వాలిటీ కంట్రోల్ అయిపోయింది క్వాలిటీ కంట్రోల్ తర్వాత పంచాయతీ వాళ్ళు తీర్మానం ఇచ్చారు ఎంబుక్లు రికార్డ్ అయ్యాయి ఎంబుక్ తర్వాత ఎఫ్టిఓలు ఇష్యూ చేశారు ఎఫ్టిఓలు ఇష్యూ చేశాక ఇది ఎఫ్టిఓలు కమిషనర్ దగ్గర పెట్టుకొని సిఎఫ్ఎంసి ఏదైతే సెంట్రలైజ్డ్ మానిటరీ సిస్టమ్ ఉందో ఆ ఆఫీస్ పంపిణీ కూడా పెట్టారు ఎందుకు పెట్టారంటే దానికి ఒక రీజన్ లేదు ఎక్కువగా మరి వాళ్ళు అనుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు చేశారు ఈ వర్క్లని ఆపడం జరిగింది రైతుల ఆత్మహత్యతో పాటు నిరుద్యోగుల ఆత్మహత్యతో పాటు కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చే ఇంచుమించు 50 మంది కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఈ ప్రభుత్వము మేము డిమాండ్ చేస్తున్నాము వెంటనే ఏదైతే 2500 కోట్లు ఇంచుమించు దాంట్లో కొంచెం కట్టామంటున్నారు 1800 కోట్లు ఇప్పుడు కూడా ప్రభుత్వం చెల్లించాలి బకాయిలు సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా డైరెక్టర్ ఇచ్చి చెప్పింది మేము 1800 కోట్లు రాష్ట్రానికి ఇచ్చాము మేము ఇంకా బాకీ లేము అని చెప్పడం జరిగింది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము ఏమి చేశారు ఈ 1800 కోట్లు మీరు మీ జోబులు నింపుకున్నారా వైఎస్ఆర్ కార్యకర్తలకు ఇచ్చారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జే ట్యాక్స్ కింద జమ చేసుకున్నారా మీరు చెప్పండి ఎందుకంటే వాళ్ళ నుంచి ఇంక వచ్చేది లేదు మీరు నిన్న ప్రభుత్వానికి చెప్పారు ఏమని 450 కోట్లు రిలీజ్ చేశాము అని నాకు తెలిసి 40 కోట్ల కన్నా ఎక్కువ రిలీజ్ చేయలేదు అవి కూడా ఇప్పుడు కూడా ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి అందటం లేదు ఎందుకంటే ఎమ్మెల్యేలు చెప్తేనే మీరు అది కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని ఎంపీడీ వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ పోయాయి ఇది ఏమన్నా పార్టీ పంట ఎమ్మెల్యేలు చెప్తే ఇవ్వడానికి ఇది ప్రభుత్వ నిధులు ఎవరు పని చేశారో వాళ్ళకి ఇవ్వండి మీరు ఎమ్మెల్యేలు చెప్పారు ఎంపీలు చెప్పారని ఇంటే మీరు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైతే అధికారులు ఉన్నారో మీరు రాజకీయ ఒత్తిడులకు లొంగద్దండి మీకు ప్రభుత్వ ఉద్యోగులు మీ జీతాలు ప్రజల నుంచి వస్తున్నాయి ప్రజలకి ఏది మేలు జరుగుతుంది అది చేయండి ఎందుకంటే రోజు లేకపోతే సంవత్సరాలు లేకపోతే ఏళ్ళ తరబడి ప్రభుత్వం ఉండదు ప్రజలకి ఏది చేయాలనో ఏది మీ డ్యూటీ